हेलो फ्रेंड्स, ఈరోజు మనం ఇంకొక వెరైటీ చేస్తున్నాం. ఇది నైట్ అన్నమాట. ఇప్పుడు కొద్దిగా అన్నం మిగిలింది. అన్నం అందరం తినేసిన తర్వాత అన్నం కానీ మిగిలిపోయింటే ఉత్తర రాగి పిండితోనే కాసేదాన్ని. ఈ అన్నం కూడా మిగిలింది కాబట్టి అన్నం కూడా వేసి కాసేస్తున్నాను. దీన్ని మనం ఒక వెరైటీ చేసుకొని చల్ల చల్లగా ఉదయాన్నే తాగేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కొంచెం తాగనిద్దాం మొత్తం పెట్టేసి. ఫ్రెండ్స్ ఇంకొన్ని నీళ్ళు తీసుకొని సపరేట్గా, ఇది రాగి పిండి అన్నమాట, ఒక 50 గ్రాములు ఉంటుంది రాగి పిండి. ఈ రాగి పిండి తీసుకొని సపరేట్గా, అంటే మనం ఇప్పుడు ఈ కుక్కర్లో నీళ్ళు పోసి వేడి చేస్తున్నాం. కొద్దిగా అన్నం ఉంటే కూడా వేసేసాను. అన్నం లేకపోయినా ఉత్త నీళ్ళతైనా కాసుకోవచ్చు. అన్నం ఉంది కదా, వేస్ట్ అవుతుందని వేసేసాను. ఇది వేడైన తర్వాత ఇంత లోపల మనం ఈ రాగి పిండిని ఇంకా సపరేట్ నీళ్ళల్లో ఇలా కలిపేసుకుందాం. ఈ ఎండలకి దానికి ఉదయాన్నే మనకి కూల్ కూల్గా ఉంటుంది. ఇప్పుడు నైట్ అన్నమాట, ఇది నైట్ టైంలో చేస్తూ ఉన్నాను. ఉదయానికి మనకి ఇది యూజ్ అవుతుంది. నీళ్ళు మన ఇష్టం, కొంచెం ఎక్కువ పోసుకున్నా ఏం పర్వాలేదు. తక్కువ పోసుకుంటే కొద్దిగా గట్టిగా వస్తుంది అంతే. కొద్దిగా ఎక్కువ పోసుకున్నా తక్కువ పోసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే మళ్ళీ పద్దెనిమిది రోజులు నీళ్ళు పోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా కలిపేసుకున్నాము బాగా. ఫ్రెండ్స్ ఇది కాగిపోయింది బాగా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో పోసేస్తాం. పోసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉత్త నీళ్ళతో కూడా ఈ రాగిది మనం కాగబెట్టుకోవచ్చు. కాకపోతే అన్నం మిగిలింది ఎందుకు వేస్ట్ చేసుకోవాలని. ఇలా అన్నం కూడా వేసుకోవచ్చు. అమ్మమ్మ వాళ్ళు కావాలైతే అన్నం ఉడకబెట్టి అన్నంలోనే ఇట్లా వేసేవాళ్ళు. ఇప్పుడు అనుకో, కొంతమందికి అన్నం అంతకు ఇష్టపడరు కాబట్టి ఇట్లా ఉత్త రాగి అయినా కాగబెట్టుకొని తాగేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు 3 పూట్ల అన్నం తినడానికి చాలామంది ఇష్టపడట్లేదు అనమాట. అలాంటి వాళ్ళకి ఉత్త రాగి పౌడర్తో రాగి పిండితో ఇలా కాసేసుకోండి. సింపుల్గా కడుపులో చల్లగా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఇలా నైట్ కాగబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఇది తాగామనుకోండి, చాలా హెల్తీ. ఇది చాలా హెల్తీ, ప్లస్ కడుపులో చల్లగా ఉంటుంది అన్నమాట. మీ కడుపు, మీ అమ్మ కడుపు చల్లగుండా అంటారు కదా, అట్లాగా కడుపు చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. కొంచెం అంతే, కొద్ది ఉడికిందంటే దించేస్తాను, అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ దీన్ని మనం ఎలా తాగుతామనేది, కలిపి ఎలా తీసుకోవాలి అనేది మళ్ళీ చూపిస్తాను మీకు.
రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది ఇంకా మనం దీని ఉదయాన్నే మళ్ళీ ఏం ప్రాసెస్ చేయాలని చూద్దాం ఇదైతే బాగా ఉడికిపోయింది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనము నైట్ రాగి పిండితో ఇలా కాసాం కదా చూడండి ఎలా పైన మేగర్లాగా వచ్చింది రాగి పిండితో కాసాం కదా ఇప్పుడు దాన్ని ఎలా కలుపుకున్నాగాలో మనం చూద్దాం దానిలో వచ్చి ఇలా ఎర్రగడ్డలు వేసుకొని పచ్చిమిరపకాయ తిన్న వాళ్ళు కూడా పచ్చిమిరపకాయ తింటారు ఇప్పుడు మనం ఎర్రగడ్డలు దీంట్లో పెరుగు వేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కావాల్సినంత వేసుకున్నాం వేసుకొని ఆనియన్స్ కట్ చేశాను దీన్ని ఇప్పుడు ఇలాగా కలిపేస్తానన్నమాట మజ్జిగ కావాలంటే కూడా మజ్జిగ వేసుకోవచ్చు మాకు మజ్జిగ అంత ఇష్టం లేదు దీంట్లో ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది మళ్ళీ మజ్జిగ డామినేట్ చేస్తుంది అందుకని ఈ రాగి ఫ్లేవర్ బాగుంటదనే ఉద్దేశంతో నేను ఈసారి దీంట్లో మజ్జిగ వేయట్లేదు ఇలాగే తాగాల అనుకున్నాము ఇది రాత్రి కలిపి పెట్టాను రాత్రి ఈ రాగి జావ అనేది రాత్రి కలిపి పెట్టాను ఇప్పుడు మనం ఆనియన్స్ ఉప్పు వేసుకున్నాం కావాల్సిన వాళ్ళు మజ్జిగ కూడా వేసుకోవచ్చు నేనైతే మజ్జిగ వేయలేదు ఇంకొన్ని నీళ్లు పోసుకున్నాం ఇంకొన్ని నీళ్లు పోసుకుంటే తాగడానికి జారుగా బాగుంటుంది నీళ్లు పోసాను ఇప్పుడు ఇది జారు జారుగా కొంచెం జారుగా ఉంటే తాగడానికి బాగుంటుంది ఇప్పుడు ఇంకా దీన్ని ఇలాగే గ్లాసుల్లో పోసుకొని తాగేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది మజ్జిగ కావాల్సిన వాళ్ళు మజ్జిగ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ మాకు మజ్జిగ ఎందుకు డామినేట్ చేస్తుంది ఈ రాగి ఫ్లేవర్ అనేది మజ్జిగ డామినేట్ చేస్తుందని నేను వేయలేదు ఉప్పు కూడా సరిపోయింది లిమిట్గా ఉంది ఉప్పు కూడా ఏమి ఎక్కువ లేదు కరెక్ట్గా సరిపోయింది మనం ఈ గ్లాసుల్లోకి వంపేసుకుందాం ఇంకా ఉంది చూడండి మనిషికి ఒక రెండు గ్లాసులు తాగారనుకోండి కడుపు నిండిపోతుంది ఇంకే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు దోశలు ఏం అవసరం లేదు అసలు కడుపు ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుందన్నమాట దీంట్లోకి నిమ్మకాయ ఊరగాయ కానీ దీంట్లోకి నిమ్మకాయ ఊరగాయ కానీ మామిడికాయ ఊరగాయ కానీ ఇదిగో కావాల్సిన వాళ్ళు ఇలాగా పచ్చిమిరపకాయ నంచుకొని కూడా తింటారు ఎక్కువ కొంతమంది పచ్చిమిరపకాయ ఇష్టపడతారు ఇలాంటి వాటికి మీరు కావాలంటే మనం నిమ్మకాయ ఊరగాయ మామిడికాయ ఊరగాయ కూడా నంచుకొని తాగొచ్చు అన్నమాట ఇది రాగి అంబలి అంటారు కావాల్సిన వాళ్ళు మజ్జిగ కూడా వేసుకోవచ్చు పెరుగు మేమైతే పెరుగు వేయలేదు ఎందుకంటే మాకు ఇలాగే తాగడం ఇష్టం కాబట్టి మేము పెరుగు వేసుకోలేదు ఫ్రెండ్స్ ఓకే మన రాగి అంబలి రెడీ ఇంకా ఉంది ఇంకా వస్తుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్